हाय फ्रेंड्स ब्लौज स्टिच चूपन फुल ब्लौज मुझे ब्लौज फ्रंट पार्ट स्टिच मार्किंग अने रॉन्ग साइड मार्किंग से स्टिच चैनल फर्स्ट टाइम चूस लाइक शेयर चेंदी सब्सक्राइब चेंदी చాలా మందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదు డాట్స్ అని అడుగుతున్నారు కదండి అలాగే సైడ్ జాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు క్లారిటీతో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ అనేది మిడిల్ నుంచి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి లేదా టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ మరీ పొడవు వేసుకోకుండా కరెక్ట్గా సరిపోయే విధంగా వేసుకోవాలి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి చూసారు కదండి షేప్ అనేది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి షేప్ బట్టి ఈ విధంగా వేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని రెండు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వెనక్కి తిప్పుకొని కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి షేప్ అట్టిని ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బట్టిని యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం టూ లైన్స్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు కూడా మనకి ఉక్సలు పట్టి కాబట్టి కింద పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి పై వరకు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్ నుంచి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనకి శారీస్ పైన కానీ బ్లౌజెస్ పైన కానీ మనం వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే బీడ్స్ డిజైన్స్ అవి చేసుకోవాలనుకున్నట్లయితే మనకి మిషన్ అనేది ఉంది ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అమెజాన్ లింక్ ఇప్పుడు ఆఫర్స్లో కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది మనకి ఫ్రాక్స్ కానీ అంబ్రల్లాగ్స్ కానీ లెహెంగాస్ ఇవన్నిటికి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు సింపుల్గా ఇంత దగ్గర ఉండి ఇప్పుడు మెడ భాగానికి ముక్కను వేసుకొని స్టిచ్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా ఇప్పుడు మెడ భాగానికి సన్నగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా వెనక్కి రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మన హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత ఇప్పేసుకోవచ్చు. లైన్ అనేది లాంగ్ స్టిచ్ వేసుకొని ఇప్పేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. పైన మెడ భాగం వేయకముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఓపెన్ ముక్కలు అనేవి వేసుకునేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టూ లైన్స్ వేసుకోవాలి. జాయింట్ చేసినప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మనం పైపింగ్ వేసాను, వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నార్మల్ మిషన్తోనే మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు వీడియోస్ అనేది. ఇవే కాకుండా నెక్ డిజైన్స్ కానీ స్లీవ్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఓన్గా బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. 1 gram గోల్డ్ కానీ, సారీస్ కానీ, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఆఫీస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. ఈ విధంగా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోండి మీరు ఎక్స్ట్రా క్లాత్ని. ఈ విధంగా టూ షోల్డర్స్ కూడా మనం ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అనేది ఉన్నట్లయితే తప్పకుండా కట్ చేసుకొని మన హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి నేను ఒక సైడ్ అంచు అనేది కుట్టేశాను, అంటే మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు లేదా మనం మిషన్ వర్క్ అయినా చేసుకోవచ్చు. అంటే అంచు ఉంది కాబట్టి బార్డర్ అనేది నేను మిషన్ లైన్ స్టిచ్ వేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి మనం ఎప్పుడు లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేదాకా చూసుకోవాలి. మిడిల్ నుంచి చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మన స్టిచ్చింగ్ అనేది. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా మనం స్లోగా స్టిచ్ చేసుకోండి, మనకి నీట్గా వస్తుంది. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది హ్యాండ్స్ షోల్డర్ దగ్గర మిడిల్కి రావాలి మనకి, అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా మనకి హ్యాండ్ మిడిల్కి రావాలి మనకి, లేదంటే మిడిల్ పాయింట్లో పిన్ అయినా పెట్టుకోండి, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లే స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా చివరి వరకు కూడా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. మనం ఈ విధంగా టూ లైన్స్ వేసుకోవాలి.
ఇదిగా హ్యాండ్స్ అంతా కూడా ఇదే విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. డబుల్ స్టిచ్ వేసేటప్పుడు టూ హ్యాండ్స్ కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు చాలామంది. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదు ఏ పార్ట్స్ అయినా సరే మనకి ప్రతి పార్ట్స్ కూడా సెపరేట్ సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. బ్లౌజెస్ ఒకటే కాకుండా ఫ్రాక్స్ కానీ మన రెడీమేడ్ స్టైల్లో ఏవైనా కూడా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. అవి అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసిన దగ్గర మనకి క్రాస్లు కట్ చేసుకోండి. ఈ విధంగా మనం టూ లైన్స్ వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ మిడిల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం లూజ్ మార్కింగ్ చేస్తాం కదండి, మార్కింగ్ దగ్గర నుంచి లూజ్ స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మీకు ఇంకొకవేళ కొత్తగా నేర్చుకున్నట్లయితే బ్లౌజ్ లూజ్ మెజర్మెంట్ అనేది చూసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లైన్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే నడుము భాగం లూజ్ కూడా చూసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో మెజర్మెంట్ చూసుకోవాలి. అలాగే తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చెక్ చేసుకోండి నడుము భాగం దగ్గర. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి బ్యాక్ ఫ్రంట్ కూడా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా మనం రఫ్ చేసుకోవాలి. మనకి కింద ఫోల్డింగ్స్ లేకుండా ఈక్వల్గా రావాలి బ్యాక్ ఫ్రంట్ కూడా. ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం దగ్గర దగ్గరలో పాదం వెడల్పులో త్రీ లైన్స్ వేసుకోవాలి. మనకి ఈ విధంగా రెండు ఈక్వల్గా చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. జాయిన్ చేసేటప్పుడు మనకి చెంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ లూజ్తో చూసుకోండి, ఫ్రంట్ పార్ట్ లూజ్ అయితే ఫ్రంట్ పార్ట్ లూజ్తో చెక్ చేసుకొని చెంక భాగం స్టిచ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా వస్తుంది. లూజ్ అనేది ఈక్వల్గా చూసుకోండి మనం ఫాలోయింగ్ చేసేటప్పుడే.
మన కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చంగభాగం దగ్గర కూడా అది చెక్ చేసుకోండి. మనకి తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో చూసుకోవాలి లూజ్ అనేది. లూజ్ అనేది ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉన్నట్లయితే కట్ చేసుకోండి. మనకి సైడ్ జాయింట్స్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి రాకుండా ఉండాలంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. అది కూడా నార్మల్ మిషన్తో చేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనకి ఒకసారి బ్లౌజ్ లూజ్ అనేది ఒకసారి కూడా చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో మెజర్మెంట్ లూజ్ చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోయింది కదండి ఈ విధంగా. మనకి ఎక్స్ట్రా మిగిలింది అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ కొంచెం టైట్ చేస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ అనేది. ఆ విధంగా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఒకవేళ ఇంకా లూజ్ వచ్చింది అనుకున్నట్లయితే మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా మిగిలిపోయిందో అటు సైడ్ నుంచి ఒక లైన్ అనేది కొంచెం టైట్ చేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ తెలియచేయండి. అలాగే మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ నుంచి. మనం ఏదైనా సరే సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. అది 1 గ్రామ్ గోల్డ్ కానీ, సారీస్ కానీ, ఇవన్నీ కూడా కుర్తీస్ కానీ ఆఫర్స్లో ఉన్నాయి. ఒకసారి వీడియో అనేది చెక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కిచెన్ వేర్ ఇవన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.